ఈరోజు రాగి వర్మిసెల్లితో ఫింగర్ మిల్లెట్ వర్మిసెల్లితో నేను ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రాగి వర్మిసెల్లి, నీకు షాప్లో దొరుకుతుంది. 180 గ్రామ్స్ది. ఇది ఇద్దరికైతే ఒక ప్యాకెట్ వేసుకోవాలి. నేను ఒక్కరికి వెయిట్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ప్యాకెట్ వేసుకుంటాను. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు రాగి వర్మిసెల్లి ఎలా చేసుకుంటే, ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేయాలి. కొంచెం ఉప్పు వేసి నేను జస్ట్ ఒక 5 మినిట్స్ సోక్ చేస్తున్నాను రాగి సేమియాని ఇందులో. చూడండి, హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను. ఒకరికి హాఫ్ ప్యాకెట్ సరిపోతుంది, ఇద్దరికి కావాలంటే ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా వాటర్లో ఉంచి ఇలా సాల్ట్ నీళ్ళు వేయడం వల్ల అవి గట్టిగా ఉంటాయి కదా, కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు ఆవిరి మీద మనం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకొని ఇట్లా బౌల్కి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో ఇందులో పెట్టాలి. ఇప్పుడు సేమియా నానాయి చూడండి. ఇప్పుడు నేను జస్ట్ ఇలా వాటర్ని వంపేసుకొని ఈ గుంతలు ఉన్నాయి కదా ఇడ్లీ పాత్రలో పెట్టాలా చూడండి. ఇలా పెట్టి వాటర్ అంతా వంపేసేయాలా, వంపేసి పెట్టుకోవాలా. ఇప్పుడు స్టీమ్ మీద బాయిల్ చేద్దాం. చూడండి, నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఆవిరి మీద ఉడకబెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఇలా స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఆవిరి మీద ఉడక నేర్చుకుందాం. తర్వాత పోపు ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు రాగి సేమియాకు పోపు వేసుకుందాము. ఏమేమి కావాలంటే పల్లీలు కొన్ని తీసుకున్నాను, ఆనియను, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం కొత్తిమీర, ఆవాలు తీసుకున్నాం. ఇప్పుడు పోపు ఎలా వేద్దాం చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము. మనకి ఎంత కావాలో అంత వేసుకున్నాము. ఎక్కువ వేసుకుంటే మరీ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది, అందుకే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అవి ఎంత ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆవాలు వేద్దాము. ఆవాలు, శనగపప్పు, పల్లీలు. బాగా వేగాలి. ఇప్పుడు బాగా వేగాయి. ఇప్పుడు ఆనియన్, ఎండుమిరపకాయ వేసుకున్నాం. ఇది కూడా వేగనివ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఇంకో మీకు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ నేను ఉప్పు వేసి సోక్ చేసి పెట్టాను, సరిపోకపోతే కొంచెం జస్ట్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతాయి. అలాగే కరివేపాకు ఇప్పుడు సేమియా బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు తీసుకుందాం బౌల్లోకి. సేమియా ఉడికింది, ఇప్పుడు నేను ఇవి తీసుకుంటున్నాను చూడండి. చాలా బాగా ఉడికింది. మనం బౌల్లో ఆయిల్ వేయడం వల్ల ఇట్లా పొడి పొడిగా వస్తాయి సేమియా. చూడండి, చాలా బాగా పొడి పొడిగా అవుతాయి. ఈజీగా కూడా వచ్చేస్తుంది బౌల్లో. దీనికి ఆయిల్ వేసి కొంచెం ఇలా పెట్టడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చూడండి, ఈజీగా మెత్తగా బాయిల్ అయినాయి. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, ఆ పోపులో వేసి ఫ్రై చేసుకుందాము.
ఇప్పుడు పోపు ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఈ సేమియాని మనం ఇందులో వేసుకుందాము. మనం ఇలా ఆయిల్లో వేస్తేనే అవి విడిపోతాయి, ఇన్ కేస్ గడ్డగా ఉన్నా కానీ. చూడండి ఇంత బాగా ఆయిల్లో వేస్తేనే ఇంకా విడిపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసి గార్నిష్కి దింపేద్దాం. గార్నిష్కి కొత్తిమీర వేసాను, ఇప్పుడు ఫ్రై అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. రాగి సేమియా ఉప్మా రెడీ. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఈజీగా రెడీ అవుతుంది. దీంట్లో రాగి సేమియా కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన రాగి సేమియా రెడీ. చూడండి ఎంతో రుచికరమైన రాగి సేమియా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.